Video manu roil curry ala tayar chesukola nerchukundam friends. Ippudu roil bowl lo teesukoni dani subram chesukoni oka bowl lo yeskovali. Aa payinunna ee borsa mattham teese subram chesukovali. Aa ee raakapothe veenil posukoni subram chesukovali. Veenil gon posthe manko ee payinunna borsa anta vachestad anamata. Appudu clean ayipothu. Maaku roil daggarlena dorukutadandi. చుట్టు పక్కల పులికాట్ సస్ ఉంది అందులో నుంచి పట్టుకొని వస్తారు అవి ఫ్రెష్ గా ఉంటాయి వండుకుంటూ బాగుంటదన్నమాట కొనుక్కోవాలంటే ఈ ఐస్ పెట్టుంటారన్నమాట అవి టేస్టీగా అనిపిస్తదన్నమాట ఫ్రెష్ గా రెండు రోజులు తీసుకున్నాం అనుకో బాగుంటది ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ఎర్రగడ్డలు టమాటాలు పచ్చి మిరపకాయలు తెల్లగడ్డ రొయ్యలు పసుపు మిరపొడి గరం మసాలా salt పోపు దినుసులు ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత అది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం ఎర్రగడ్డలు వేసుకుందాం అది బాగా వేగనివ్వాలి బాగా ఏగంత వరకు కలుపుతా ఉండాలి అలా ఇలా బాగా కలుపుకోవాలి అలా కలుపుతా ఉంటే బాగా వేగుతదన్నమాట బాగా ఏగనివ్వాలి బాగా వేగిన తర్వాత పచ్చి మిరపకాయలు తలగడ్డలు వేసి బాగా ఏగనివ్వాలి అలా అలా కలుపుతూ ఉండాలి తర్వాత టమాటాలు వేయాలి టమాటాలు వేసి కలుపుతూ ఉండాలి అవి బాగా మరిగిన తర్వాత బాగా మరగనివ్వాలి బాగా అలా అలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు మరిగిన తర్వాత రొయ్యలు వేయాలి
అది దగ్గర పడింది ఇప్పుడు దింపుకుంటాం రెడీ అయ్యింది గ్యాస్ మీద చేసేదానికంటే పొయ్యి మీద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఒక బౌల్లో తీసుకుంటాం